జాతి రత్నాలు సినిమా ప్రమోషన్స్ లో కూడా మా ప్రొడ్యూసర్స్ అందరు చాలాసార్లు చెప్పారు ఈ సినిమా 1 ఇయర్ నుంచి అలా హోల్డ్ చేసుకొని ఉంచాం. ఎందుకంటే మేము డిస్కషన్స్ అన్న వచ్చినప్పుడల్లా రేపు ఇలాంటి ఒక సినిమా ఎంటర్టైనర్ ఇలాంటి ఒక పాండమిక్ ఎండ్ అయిన తర్వాత ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకి దీనికంటే పెద్ద గిఫ్ట్ మేము ఇవ్వలేమేమో అన్నట్టు అది డిస్కషన్స్ వరకే ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ది 2 స్టేట్స్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రతి చోట అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అని స్టార్ట్ అయ్యింది. నుంచి 97% షోస్ అన్ని హౌస్ఫుల్ అనేసరికి మాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. మా ప్రొడ్యూసర్ నేనైతే అసలు ఎవ్రీ 5 మినిట్స్ బీపీ చెక్ చేసుకుంటున్నా. సో ఇంత నర్వస్నెస్ ఎక్సైట్మెంట్ అన్నీ కలిపి మేము ఆ డిస్కషన్ ఏదైతే ఉందో ఈరోజు ప్రసాద్స్లో కానీ యుఎస్లో కానీ ప్రీమియర్ షోస్ చూస్తున్నప్పుడు ఇది నేను చెప్తే ఎగ్జాజరేషన్లాగా అనిపించవచ్చు కానీ మొత్తం థియేటర్ అంతా లాఫ్టర్తో ఊగిపోతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆడియన్స్ ఎవ్రీవేర్. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ దట్ ఐఎమ్ సెయింగ్. ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ అ నియరెస్ట్ థియేటర్. మీరు రివ్యూలు చదవండి, ఏదైనా చదవండి, కానీ ఒక్కసారి వెళ్ళి థియేటర్లో రెస్పాన్స్ చూడండి. జాతిరత్నాలు సినిమా ఏం చేస్తుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది మీరే డిసైడ్ చేసుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ట్రేడ్ వాళ్ళు కానీ అందరు కాల్స్ చెప్పడం ఏంటంటే అది ఏంటది బీతో వర్డ్ ఉంటుంది బ్లాక్ ఏంటది ఏంటది మనం చెప్పకూడదు, మనం చెప్తే అది బాగుండదు చూడండి. అందే అంటే రాంగ్ రాంగ్ స్పెల్లింగ్ చెప్తాడు అది. అది మీరు ఒకసారి చూసుకోండి ఆ వర్డ్స్ ఆ లెటర్స్ అన్ని అది కలిపి కలిపి ఫస్ట్ టైం వింటున్నా నేను. సెపరేట్ 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 కింద కానీ లెటర్స్ ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ అంటున్నా. యా ఫస్ట్ టైం ఒక సూపర్ లాఫింగ్ యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఆడియన్సెస్ ప్రతి చోట రివ్యూస్ కానీ క్రిటిక్స్ కానీ. అండ్ పొద్దునే ప్రసాద్ నుంచి దేవికి కూడా వెళ్ళాం. దేవిలో అయితే అసలు ఒక ఆ థియేటర్ ఎలా ఊపులంటే ఇట్స్ యా. సో ఆ టెన్షన్ అదంతా ఎండ్ చేసేసి ఆ డిస్కషన్స్ ఏదైతుందో దాన్ని రియాలిటీలోకి మార్చి ఈరోజు ఒక చాలామంది డ్రీమ్స్ ఇవాళ ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని నేను చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్ ఫర్ దిస్ హ్యూమంగస్ రెస్పాన్స్ ఫర్ జాతిరత్న. అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరుని ఎందుకంటే అందరి పేరు గుర్తులేదు కాబట్టి. ఛాలెంజ్ చేస్తున్నారు థియేటర్లో. మీరు ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఫైనల్గా ఇంత పెద్ద ఇప్పించినందుకు శివరాత్రి శుభాకాంక్షలు. సో నవీన్ అన్నట్టు 1 ఇయర్గా పెట్టుకున్నామండి సినిమా ఓటీటీకి ఇవ్వకుండా, ఎందుకంటే జనాలు నవ్వాలని. థియేటర్స్ అంటే థియేటర్స్ అంటేనే అక్కడ బేసిక్లీ సినిమా ఫస్ట్ అక్కడే చూడాలి థియేటర్స్లో. దాని తర్వాత కావాలంటే టీవీలో చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ థియేటర్లో చూడాలని నేను నమ్ముతానండి. అండ్ ఈ సినిమా ఎలా ఉంటుందో మాకు ఎలా రెస్పాన్స్ ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు పొద్దున అమెరికా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఫస్ట్ షో ప్రసాద్ దగ్గర నుంచి దేవిలో ఫస్ట్ షో పడిన తర్వాత ఎగ్జాక్ట్లీ మేము ఏమనుకున్నామో అదే జరిగిందండి. జనాలు మెసేజ్లు ఆ రివ్యూలు ఏంటంటే ఇంత నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలియదు మామ, ఇంత మా ఫ్రెండ్స్తో నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలియదు, ఆ గుర్తు రావట్లేదు ఎన్ని నెలలైందో అని. సో బేసిక్లీ దానికోసం తీసామండి సినిమా. అండ్ గ్లాడ్లీ అక్కడ చేరిపోయాము. ఇప్పుడు ఇది ఇంకా మా సినిమా కాదని చెప్పడం కొంచెం క్లీషే అనిపిస్తుంది, బట్ ఫోనీ అనిపిస్తుంది. బట్ అంటే కంప్లీట్లీ జనాలు ఓన్ చేసుకున్నారండి. ఇంకా వాళ్ళే జాతిరత్నాలు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఇది మా సినిమా అని వాళ్ళు తీసేసుకున్నారు జనాలు. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఇంకా జస్ట్ ఈ ఒక ఫెస్టివల్లా ఉందండి థియేటర్లో అయితే. డెఫినెట్లీ ఫెస్టివల్ వీకెండ్లో ఒక ఐఎమ్ సో హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ ఫుల్. అంటే నేను ఇప్పుడు 2 o'clock show ప్రసాద్లో చూశానండి. వెళ్తుంటే ఒక ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. ఒక అమ్మమ్మగారు వెళ్తున్నారు లోపల. అండ్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు అమ్మమ్మ గారు వచ్చారు థియేటర్ కంటే ఇప్పుడు సినిమా హిట్, ఇప్పుడు ఆమె కథలు వచ్చారు సినిమాకి నవ్వుకోవడానికంటే ఎంత 1 ఇయర్గా ఎంత ఇంట్లో కూర్చొని ఒక ఫ్రస్ట్రేషన్ తోటి నవ్వుకోవాలని. బేసిక్లీ అంతే దండ నవ్వుకోవాలని ఉంటుంది అంతే అన్నమాట. అందుకే ఏం చెప్తారు
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ, వి లవ్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. దీది ఈ రెస్పాన్స్ నేను ఐ థింక్ నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. అసలు ఇందాక దేవీలు అయితే కాసేపు మా తొక్కి స్లాట్లో మేము కూడా అనుకున్నాం మేము కూడా, బట్ ఎవరికి వాళ్ళు ఏది కావాలో పిక్ వాళ్ళు ఏం మిగిలిందో మాకు అండ్ సమ్హౌ లక్కీగా బయటకు వచ్చాం. అండ్ ఐ కెన్ సీ ఈ సినిమా చాలా మందికి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మా కోరిక ఉంది. అండ్ త్రూ మీడియా థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అస్. అండ్ ఈ వీకెండ్ ఈ శివరాత్రి మీ అందరి జీవితాల్లో ఐ థింక్ ఇట్స్ లైక్ నవ్వుల పండుగ అవుతుంది. దట్ ఈస్ ఆర్ ప్రామిస్ నౌ అండ్ హెస్ బీన్ దేర్ ఎవర్. థ్యాంక్ యూ అగైన్, వీ లవ్ యూ ఆల్. ప్లీజ్ గో వాచ్ ఇట్ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆఫ్టర్ నాకు ఒక రీబర్త్ లాగా ఉంది చిటీ సాంగ్. అందరూ బ్యాట్ కొట్టినప్పుడు, అన్ని సాంగ్స్ రిసీవ్ చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టింగ్ చూసినప్పుడు నాకు ఐ ఫర్గట్ దిస్ ఇస్ మై ఫిలిం. ఐ వాజ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ పీపుల్ ఆర్ రోరింగ్ విత్ లాఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నగి గారు అండ్ అనుదీప్ గారు అండ్ ప్రియాంక గారు, ద హోల్ టీమ్, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ మూవీ. చాలా వెయిట్ చేశామండి, ఇది జరగాలి అని. అది జరిగింది. అందరికీ మీడియా వాళ్ళకి, ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ సో మచ్. అందరికీ ఇందాక నాగి చెప్పినట్టు ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఒక థియేట్రికల్ బిజినెస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది మూవీస్లో. సో మేము పొద్దున్నీ చాలా రోజుల తర్వాత టికెట్లు దొరకట్లేవు రా అన్న కాన్వర్సేషన్స్ వినడం కానీ, హౌస్ఫుల్ బోట్స్ చూడడం కానీ, ఇదంతా చూసి చాలా టైం అయింది. అండ్ దేవి దగ్గర కూడా కంట్రోల్ తీసుకొని నాలుగు దాంట్లో మాకు రెండు దెబ్బలు మాకు పడ్డం. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మాకైతే ఫస్ట్ టైము. అండ్ సో ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో మీరు, దిస్ ఇస్ వీ ఫెల్ట్ దట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిల్మ్, దట్ మ్యాజిక్ ఇన్ సినిమాస్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ అ థియేటర్ నియర్ యూ. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూసుంటే వాళ్ళని అడగండి, అండ్ మీరు వెళ్ళి ఆ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ నవ్వుని అందరితో పంచుకొని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ఈ మహాశివరాత్రి వీకెండ్ నాడు మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.